ఆది కాండము 3:21 దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. చదువుబడినటువంటి వాక్యములో దేవుడైనటువంటి యెహోవా చర్మపు చొక్కాయిలు చేయించి ఆది మానవులైనటువంటి ఆదామునకును ఆదాము యొక్క సతీమణి అయినటువంటి హవ్వకును తొడిగింప చేసినట్లుగా ఈ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఏదేను అనేటువంటి వనములో ఆది మానవులు ధరించినటువంటి వస్త్రములలో చర్మపు చొక్కాయిలు ఇవి 3వ వస్త్రములు. మరి 2వ రకం ఏమిటి అనేది చూస్తే ఆకులు కప్పుకున్నారు శరీరానికి, వస్త్రాల్లేగా అంజూరపు ఆకులు శరీరానికి కప్పుకున్నారు ఆది మానవులు. అంటే వారు ధరించిన 2వ రక వస్త్రాలు అంజూరపు ఆకులు. 3:7 వచనములో వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఏ ఆకులు? అంజూరపు ఆకుల్ని వస్త్రాలుగా చేసుకున్నారు. అవే వారి వస్త్రాలు. అయితే వారు ధరించిన మొదటి వస్త్రాలు ఏమిటి అనేదాన్ని చూస్తే, దేవుడు ధరించే వస్త్రాలు గమనిస్తే ఆది మానవులు మొదటిగా ధరించిన వస్త్రాలు అర్థమవుతాయి. దేవుడు వస్త్రాలు ధరిస్తారా? ఏ వస్త్రాలు? ఈ లోకములో అనేక మంది జమీందారులు, కలిమి కలిగిన వారు రకరకాల విలువైనటువంటి వస్త్రాలు ధరిస్తారు. మరి దేవుడు వస్త్రాలు? దేవుని కంటే విలువైన వారు ప్రపంచములో ఎవరైనా ఉంటారా? దేవుడు ఈ భూమి ఆకాశాలు చేసిన వారు, ఈ విశ్వాన్ని చేసింది దేవుడు, తల్లి గర్భములో ఉండగా మనల్ని సృష్టించింది దేవుడు, మన పాపాల కొరకు రక్తము కాచింది దేవుడు, ఏలయనగా ఆకాశమందునవియు భూమి అందునవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అన్నీ కూడా సమస్తము ఆయన మూలముగా కలిగాయి. ఆయన లాంటి జమీందారు ఎవరూ లేరు. మరి ఆయన ధరించే వస్త్రాలు ఏమిటి? యోబు గ్రంథము 37:22 ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు. అందరూ జాగ్రత్తగా వినాలి. దేవుడట భీకరమైనటువంటి మహిమను ధరించుకున్నారు. దేవుడు ధరించుకున్నటువంటి వస్త్రం ఏమిటంటే మహిమే, మహిమనే వస్త్రంగా. 93వ దావీదు సంకీర్తన 1వచనాన్ని చూస్తే ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఏమి ధరించారట? ప్రభావాన్ని. 104వ దావీదు సంకీర్తన 1:2 చూస్తే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి. ఏమి ధరించారట? మహాత్మ్యాన్ని ధరించారు, ప్రభావాన్ని ధరించారు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. ఏం ధరించారట? వస్త్రము వలె వెలుగును ధరించారట. దేవుడు ధరించింది ఏమిటంటే మహిమను ధరించారు, ప్రభావాన్ని ధరించారు, మహాత్మ్యమును ధరించారు, వెలుగును ధరించారు. అలాగే ఏదేను వనములో ఉండే ఆది మానవులు కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి మొదటి వస్త్రాలు ఏమిటంటే మహిమనే ఇచ్చారు. ఈ లోక వస్త్రాలు కానీ లేక ఆకులు కానీ చర్మపు చొక్కాయిలు కానీ ఇవేమి కావు. వారు ధరించుకుంది మహిమ వస్త్రాలు ధరించారు. ఏనాడైతే దేవుడు చెయ్యొద్దన కార్యాన్ని చేసి పాపులైపోయారో, ఆజ్ఞను అతిక్రమించి పాపులయ్యారో, వెంటనే వారు ధరించినటువంటి మహిమ వస్త్రాలు వెళ్ళిపోయాయి. మహిమను ధరించిన వారంటే దేవుని ఉద్దేశం ఏమిటంటే నేను ధరించింది మహిమ, నా పిల్లలకి ఇవ్వాలని మహిమ వస్త్రాలు ఇచ్చారు. ఆ వస్త్రాలు కోల్పోయారు మానవులు. ఎంత బాధో. ఒకటి ఏమిటంటే మహిమను కోల్పోయారు. ఆ తరువాత ఈ ఆది మానవులే
ఏదేను తోటే కోల్పోయారు. ఆ తోటలో నుంచి దేవుడు వెలుపలికి పంపించి అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, అంటే ఆ తోటలో నుంచి బయటికి పంపించేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి అంటారు చూడండి, అది చాలా పెద్ద పదం. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి, ఊర్లో నుంచి వెళ్ళగొట్టి, ఏదేను తోటలో నుంచి వీరిని వెళ్ళగొట్టి, అంటే ఇక్కడ ఉంటాకి వీలు లేదు, ఇంతకాలము ఉండొద్దనలేదు దేవుడు. ఇంతకాలం ఉన్నారు కానీ పాపము చేసిన తర్వాత వాడిని వెళ్ళగొట్టారు. ఆది మానవులు కోల్పోయిన మొదటిది ఏమిటంటే మయ్యమను కోల్పోయారు, రెండోది ఏదేను తోట కోల్పోయారు, మూడోది ఏమిటంటే దేవునితో ఉండే సహవాసాన్ని కోల్పోయారు. దేవుడు వచ్చి ఏదేను తోటలో ఆది మానవుల మధ్యకొచ్చి కూర్చునేవారు. 3:8 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము, అంటే చల్లపూట దేవుడట ఏదేను తోటలో సంచరిస్తున్నారు, అంటే దేవుడు వచ్చి ఏదేను తోటలో తిరిగేవారు. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటే కుమారుని వచ్చి కుమార్తె చేయి పట్టుకుని నడిచినట్లుగా అలాగూ ఏదేను తోటలో ఉండేది. కానీ ఇప్పుడు మారిపోయింది. పాపంబు నరులకు పరమాత్ముని మరుగు చేసిన వయ్యయ్యో, పాపం ఏం చేసింది? పరమాత్ముని మరుగు చేసింది. పాపులందు చేత పలువిధ దేవుళ్ళను కల్పించిన విచారం. కనబడే దేవుడు ఎప్పుడైతే కనబడటం చూడలేకపోయారో అప్పుడు మనిషి ఏం చేశాడు? చూచిందెల్లా దేవుడు అనుకున్నాడు. అదే విచారకరం. ఏదేను తోటలో ఉన్న ఆది మానవులు వారు ధరించిన వస్త్రాలు 3 రకాలు. మొదటి రకం ఏంటి చెప్పండి? మహిమనే వస్త్రంగా ధరించారు. రెండోది అంజూరపు ఆకుల్ని వస్త్రాలుగా ధరించారు. మూడోది చర్మపు చొక్కాయిలు వస్త్రాలుగా ధరించారు. దేవుడు వచ్చి వారిని చూచి వారి మీద కోపపడి తర్వాత జాలిపడి వారికి చర్మపు చొక్కాయిలు ఇచ్చారు. చొక్కాయిలు చేయించి వారికి తొడిగించెను అనే మాటని చిన్నప్పటి నుంచి చూస్తూ నేను అనుకునేవాడిని, వస్త్రములు కలుగుగాక, అంటే వస్త్రాలు కలగవా, చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించారు, అంటే అక్కడ పనిచేశారు, కష్టపడ్డారు, మట్టి తీసి ఆ మట్టిని దేవుని ఆకారముతో చేయటం ఎలా కష్టపడ్డారో, ఎముక తీసి స్త్రీగా చేయడానికి ప్రయాసపడ్డారో, ఇక్కడ కూడా చర్మాన్ని తీసి చర్మపు చొక్కాయిలు చేయించి తొడిగించి, అంటే పని చేశారు. గమనించే మాట ఏమిటంటే ఎందుకు చర్మపు చొక్కాయిలు? సాధారణంగా గొర్రె చర్మాలు, పొట్టేళ్ళు చర్మాలు, మేకల చర్మాలు ఇంతకు ముందు కాలంలో వస్త్రాలుగా చేసుకునేవారు. ఇంతకు ముందు కాలంలో గోనె బట్టలే వస్త్రాలుగా ధరించుకునేవారు. అలాగే పొట్టేలు చర్మాలు వస్త్రాలుగా ధరించుకోవటం. ఇక్కడ ఏదేను వనములో ఉన్న ఆది మానవులకు దేవుడిచ్చినవి చర్మపు చొక్కాయిలు. ఈ చర్మపు చొక్కాయిలు ఆదాముకో చొక్కాయి, హవ్వముకో చొక్కా ఇవ్వాలంటే ఏం చెయ్యాలి? అక్కడ ఏదేను తోటలో తిరిగే పొట్టేళ్లలో, గొర్రెల్లో, మేకల్లో వధించాలి. దేవుడు అన్నారు ఆదాముతో, ఆదామా ఆ పండు తిను, దినమున నిశ్చయముగా చచ్చేదనన్నారు. కానీ ఆది మానవులు చనిపోవాలి కానీ చావలేదు. పోని దేవుడు వచ్చిన తరువాత నేను అన్నాను కదా చచ్చిపోతారు అన్నాను కదా, ఇప్పుడు మీరు చావాలి అనాలి. అయితే గమనించే మాట ఏమిటంటే వారిని చంపడానికి పరలోకము నుంచి ఓ ఖడ్గం బయలుదేరి వచ్చింది. వారిద్దరూ చావాలి కానీ ఆ ఖడ్గం వచ్చి ఎక్కడ పడిందంటే 2 గొర్రెల మీద పడింది ఆ ఖడ్గం. ఆ గొర్రెలు 2 వధించబడ్డాయి. దేవుడు ఆ చర్మాన్ని తీశారు. అంటే పైనుంచి ఖడ్గం వచ్చింది, పైనుంచి మరణం అనేది వచ్చింది, కానీ ఎవరి పైకి వచ్చింది? ఆది మానవుల పైకి రాలేదు. దేవుడు వీరి పైకి రావలసినటువంటి ఖడ్గాన్ని గొర్రెల వైపు తిప్పారు. ఆది మానవులకు చర్మపు చొక్కాయిలు ఉటాకి ఆ గొర్రెలు వధించబడినట్లుగా ఈ లోకములో మానవాడికి కోల్పోయినటువంటి మహిమనే మరలా ఇవ్వడానికి
2000 సంవత్సరముల క్రితం జరిగింది ఏమిటంటే, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, యేసు క్రీస్తు అనే గొర్రె పిల్ల, క్రీస్తు యేసు అనే గొర్రె పిల్ల, యేసు అనే గొర్రె పిల్ల, క్రీస్తు అనే గొర్రె పిల్ల, మెస్సీయా అనే పేరు కలిగిన గొర్రె పిల్ల, యేసు క్రీస్తు ప్రభువు అనే గొర్రె పిల్ల భూలోకములో మనందరి కొరకై వధించబడింది. ఆ గొర్రె పిల్ల కల్వరి కొండ మీద వధించబడిన గొర్రె పిల్ల, నిలువ కర్రకు అడ్డ కర్రకు సిలువ వేయబడి అంట కొట్టబడిన గొర్రె పిల్ల, సిలువను మోసిన గొర్రె పిల్ల, మొయ్యలేక సిలువ పరము మూర్చబోయిన గొర్రె పిల్ల, ఉమ్ములేసిన భరించి, వీపు మీద కుత్తిన భరించి, కాళ్లతో తన్నిన భరించి, భక్తుడు అన్నారు పిల్లలాట్లాడినట్లు చిన్న పిల్లలు చిన్ని చిన్ని బొమ్మలు పట్టుకుని ఆడుతూ ఉంటారు, అలాగూ యేసు క్రీస్తు వారిని అంతగా హింసించారు, అంతగా చేశారు, పిల్లలాట్లాడినట్లు ముళ్ళులతో కిరీటం మళ్ళీ నెత్తిని కొట్టిరి, పిల్లలాట్లాడినట్లు ముళ్ళులతో కిరీటం మళ్ళీ నెత్తిని కొట్టిరి, నా యేసు పల్లరూపు లదికా మాడిరి, ఎల్లా వారిలో నిన్ను ఎగతాళి కావించి ముఖము మీ తెల్లను ఊసిరి, ఎల్లా వారిలో నిన్ను ఎగతాళి కావించి ముఖము మీ తెల్లను ఊసిరి. ప్రభునందు ప్రియులారా, పిల్లలాట్లాడినట్లు ముళ్ళులతో కిరీటం మళ్ళీ నెత్తిని కొట్టిరి. మనందరం పాపులమై ఉన్నాము, జన్మముని బట్టి పాపులమై ఉన్నాం. 51వ సంకీర్తన 5వ వచనములో నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. తావీదనే మాట ఏమిటంటే, తల్లి గర్భములో ఉండగానే నేను పాపిని. బేతాడు జాను గారు రాసిన పాటలో తల్లి గర్భము నానే ధరింపబడి నప్పుడే దురితుండ నైయుంటి, తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడే నేను దురితుడను, నేను పాపిని. చాలా మంది నేనేం పాపం చేస్తానన్నారు, ఎవరికైనా అపకారం చేశానా, లేక శరీర పాపాలు వ్యభిచార పాపాలు చేశానా, దొంగతనము చేశానా అని అంటున్నారు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, తల్లి గర్భములో ఉండగానే పాపి. రోమాపత్రిక 3:11 నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. రోమాపత్రిక 5:12 ఇట్లుండగా ఓ మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును ఏం ప్రవేశించింది, ఆదామును బట్టి పాపము ప్రవేశించింది. ఆదాములో ఉండే పాపం, స్త్రీలో ఉండే పాపం అందరిలో ప్రవేశించినట్లుగా మనందరము కూడా పాపులమై ఉన్నాము. మనము దేవునికి శత్రువులమై ఉన్నాము, మనము చీకటి అయి ఉన్నాము, మనము చచ్చిన వారమై ఉన్నాము. అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అన్నట్లుగా మనందరము చచ్చిన వారము, క్రీస్తుకు శత్రువులుగా ఉన్నాము. ఇట్లాంటి మన కొరకు, పాపులమైన మనందరి కొరకు, ప్రపంచములో ఉండే ప్రతి మనిషి కొరకు, ఆ మతం ఈ మతం ఈ కులం ఆ కులం అని కాదు, ప్రపంచములో ఉండే అందరి కొరకు, అందరి పాపములు పరిహారము చేయడానికి, అందరికీ మహిమనివ్వడానికి ఈ లోకములో యేసుక్రీస్తు వారు, ఆయన యొక్క శరీరము చినిగిపోయింది, మహిమ కరుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చారు. మానవుడిగా వచ్చినా కానీ ఆయనకి మహిమే ఉంది.
నరుడుగా ఉన్నా మహిమే ఉంది గనుక 12 సంవత్సరాలుగా వ్యాధితో బాధపడే స్త్రీ యేసు వారి వస్త్రపు చెంగు ముట్టగా పోగయింది. అంటే మహిమ ఉందా లేదా? మహిమ ఉంది కాబట్టి నీళ్లు ద్రాక్షారసంగా ఆశీర్వదించారు. ఆయనకి మహిమ ప్రభావం ఉంది కాబట్టి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5000 మంది తినగా 12 గంపలు మిగిలేటట్లు చేశారు. ఆయనలో మహిమ ఉంది కాబట్టి కుంటి వారిని నడిపించారు, గుడ్డి వారికి చూపించారు, మూగు వారికి మాట ఇచ్చారు, చనిపోయిన వారిని లేపారు, సముద్రం మీద నడిచారు. గమనించే మాట ఏమిటంటే యేసునాథుడు మహిమకరుడు. అందుకే నేను ఎప్పుడు అంటాను, అసలైన దేవుడు అసలైన నరుడు. యేసుని కొంతమంది నరుడుగా చూస్తున్నారు, నరుడు కాదు ఆయన దేవుడు. యేసు నరుడే కాడు విన్నా యేసు ప్రభువే దేవుడన్నా. యేసు నరుడే కాడు విన్నా యేసు ప్రభువే దేవుడన్నా. యేసు మార్గము ఎరుగకున్నా ఎటుల మోక్షము చేరుటన్నా. యేసు మార్గము ఎరుగకున్నా ఎటుల మోక్షము చేరుటన్నా. యేసు క్రీస్తును నమ్మకున్నా ఎవరికైనను శిక్షయే. యేసు క్రీస్తును నమ్మకున్నా యేసు క్రీస్తును నమ్మకున్నా ఎవరికైనను శిక్షయే. ఏ నరునికైనను శిక్షయే. యేసు నరుడే కాడు విన్నా యేసు ప్రభువే దేవుడన్నా. ఈ లోకానికి దేవుడు వచ్చి కన్యగా గర్భముగా జన్మించి ఈ భూలోకములో యేసునాథుడే ఆయన చర్మం యేసు వారి దేహమే చీల్చి వేయబడేటట్లుగా గెస్సేమనే వనములో మోకరించినప్పుడే ఆయన చర్మములో నుంచి చెమటకు బదులు రక్తం వచ్చింది. యేసు వారిని తీసుకెళ్లి కోర్టులో నిలబెడితే పిలాతు అన్నాడు 39 దెబ్బలు కొట్టమంటే యేసు వారి శరీరానికి 39 దెబ్బలు కొట్టమంటే వర్షం వచ్చినప్పుడే నాగలు తీసుకెళ్లి పొలానికి అట్లా పెడితే ఆ నాగలు ఎట్లయితే విడగొడుతుందో 39 దెబ్బలు యేసు వారి శరీరాన్ని విడగొట్టేశాయి. యేసు వారి శరీరం అంతా నలిగిపోయింది. తలపై ముళ్ళ కిరీటానికి తల నిండా ఎంత బాధో ఎన్ని ముళ్ళో. యేసు వారి భుజం మీదే మ్రోను ఎత్తినప్పుడు ఆ మ్రోను వల్ల మొయ్యలేక సిల్వ భారము మూర్చబోయెనా. అయ్యయ్యో చొక్కెనా యేసయ్య తూలెనా మయ్యా నిన్ను తలస్తే మా గుండెలు వదరిపోతున్నాయా. ప్రభునందు ప్రియులరా మీకు తెలియజేసే మాట ఏమిటంటే యేసు వారి శరీరమే చీలిపోయింది. ఆ కలవరి కొండ మీద నిలువకర్రకు అడ్డుకర్రకు మధ్య వ్రేలాడిన యేసును చూడండి ఒకసారి. శరీరం అంతా తగిలిన గాయాలు చూడండి. ఎండచే గాయములు మండుచుండెను నిండు వేదన సోదరా. ఉళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై పెట్టేరే సోదారా. దైవజనుడు అంటున్నారు ఉళ్ళంతా రక్తమే ముళ్ళ కిరీటం తలపై పెట్టిరి సోదరా. ఒకడు బల్లెంబుతో పొడువా నీరు రక్తము గారి చిల్లులాయను సోదరా. గమనించే మాట ఏమిటంటే చిల్లులాయను సోదరా. యేసు వారి శరీరం అంతా నలిగిపోయింది. అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే మొయ్యాలేని రాను నొకటి మోపి రేసు
మొయ్యలేని సిల్వ యేసు వారి భుజం మీద పెడితే మొయ్యలేక ప్రాణు తోడా మూర్చ బోయే యేసు తండ్రి. యేసు వారి శరీరాన్ని కొయ్య మీద పండుకోబెట్టి రెండు చేతులలోను రెండు మేకులు కొట్ట కాలువల ఉచ్చు రక్తంబుగారే తలపై కిరీటంబు తగిలించి అదుమగా కాలువల ఉచ్చు రక్తంబుగారే మీ కాళ్ళు జతపరిచి మేకుతో కొట్టంగా కాళ్ళు వలవుచు రక్తంబుగారే బల్లేంబుతో పొడువ ప్రక్కలో నుండి కాళ్ళు వలవుచు రక్తంబుగారే దీని ధ్యానింప శక్తులు తేజరిల్లు. యేసు సిలువను తలంచుకుంటే అట్లాంటి వారు తేజరిల్లుతారు. గమనించే మాట ఏమిటంటే ఆయన పని ఏమిటంటే వస్త్రాలు ఇవ్వాలి. మానవులారా, మీ అందరికీ వస్త్రాలు ఇవ్వాలి. ఏ వస్త్రాలు? గొర్రె చర్మాలు కాదు, ఆకులు కాదు, పూర్వ వైభవం ఆది మానవులు ఏ వస్త్రాలు అయితే ధరించుకున్నారు ఆ వస్త్రాలే మీకు నేను మరలా ధరింప చేయాలి. కోల్పోయిన మహిమ మరలా ధరించుకోవాలి. అలా జరగాలంటే ఈ గొర్రెలలాగైతే చనిపోయి చర్మం తీయబడిందో నా చర్మము కూడా తీయబడాలి. అలాగే నా చర్మము కూడా నలిపివేయబడాలని యేసునాథుని యొక్క చర్మం ఏ రీతిగా అయిపోయిందో కలవరి కొండ మీద మన కొరకు యేసునాథుడు ప్రాణమిచ్చారు. శరీరం అంతా నరిగిపోయింది, ఆయన ప్రాణమే మనకి చేశారు మనకి మహిమ వస్త్రాలు ఇవ్వటానికి. అందుకనే మహిమ వస్త్రాలు కోరుకునే వారులారా, ముందుగా నేను ఇచ్చే వస్త్రాన్ని ధరించేయండి. ఆది మానవులు ఎలాగైతే చర్మపు చొక్కాయిలు వేసుకున్నారు, మీరు వేసుకోవలసిన వస్త్రం. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ వస్త్రాలు ధరించావా? ఎందుకు ధరించలేదు? చూడయ్యా మంచి వస్త్రాలు, కొత్త బట్టలయ్యా అని చెప్పొచ్చు. కానీ దేవునికి నీవెలా కనబడుతున్నావు? వస్త్రములను కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లుగా ఉందా? యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనములో శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి నీతి అను పై బట్టను. నేను గమనించే మాట ఏమిటంటే యేసు క్రీస్తు అనే గొర్రె పిల్ల వధించబడి ఈవేళ మనకిచ్చినటువంటి వస్త్రము పేరేమిటంటే రక్షణ వస్త్రం. ఎవరు రక్షణ వస్త్రాన్ని ధరించారో వారికి ప్రభు భోజన సంస్కార కార్యక్రమం. ఈరోజు నేను అడుగుతున్నాను, నీకు రక్షణ వస్త్రం ఉందా? రక్షణ అనేది ధరించుకున్నావా? కొందరు బంగారం ధరించుకుంటారు, కొందరు వజ్రాలు ధరించుకుంటారు, రత్నాలు ధరించుకుంటారు, ప్లాటినం ధరించుకుంటారు, వెండి వస్తువులు ధరిస్తారు, ముత్యములు ధరిస్తారు. ఇవన్నీ ధరించే వాళ్ళు గొప్పోళ్ళా? గలతీ పత్రిక 3:7 క్రీస్తును ధరించుకున్నట్లట, రక్షకుణ్ణి ధరించినట్లు. ఈరోజు నేను అడుగుతున్నాను, నువ్వు రక్షించబడ్డావా? ఎప్పుడైనా రక్షించబడే కార్యం ఏంటంటే నువ్వు వాక్యాన్ని వినేటప్పుడు నీ లోపల నీ హృదయంలో బాధ కలిగి పశ్చాత్తాపం రావాలి. సిలువ ధ్యానాల్లో ముఖ్యమైన పనులు ఒకటి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నువ్వు సిలువ ధ్యానాలు 40 రోజులు చేస్తున్నావు, పశ్చాత్తాపం రావాలి. వాక్యాన్ని వింటుంటే నీలో మార్పు. ఈరోజు నువ్వు పశ్చాత్తాప పడితే
ఈ రోజు నీ హృదయములో వేదన కలిగితే అంటే నీ జీవితంలో రెండు రోజులు ఉండాలి. ఓ రోజు ఏమిటంటే నీలో మార్పు కలిగిన రోజు, పశ్చాత్తాపము కలిగిన ఒక రోజు. రెండో రోజు ఏమిటంటే యేసయ్యను ధరించుకున్న, బాప్తిస్మాన్ని పొందిన రెండో రోజు. ఈవేళ పశ్చాత్తాపము లేని బాప్తిస్మాలు జరుగుతున్నాయి. అందుకే బాప్తిస్మానికి ముందు ఎలా ఉన్నారో ఆ తర్వాత అలాగే ఉంటున్నారు. ఒకటి ప్రార్థన, రెండు పశ్చాత్తాపం, మూడోది త్యాగం. అంటే ప్రభువా మీ కొరకు అన్ని విడిచిపెడతానయ్యా. అందుకే రంపాలతో కోయబడిన, కొట్టలతో నరికిన, చెట్ల కొమ్మలకు వేలాడ తీసిన, అడవి మృగాలకు ఆహారంగా వేసిన, జీవ సమాధి చేసిన యేసును విడిచిపెట్టమన్నారు. అందుకే త్యాగం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, రక్షణ వస్త్రాన్ని ధరించుకోలేని నీకు రేపొద్దుట మహిమ వస్త్రాలు ఎలాగ ఇవ్వాలి నీకు? ప్రకటన గ్రంథము 19:8 చూస్తే మరి ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియలు అనే వస్త్రాలు. నీవు బాప్తిస్మాన్ని పొందినప్పుడే నీకుండే వస్త్రం పేరు రక్షణ. యేసునాథుడు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు ఈ మానవ శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడిపోతాయి. యేసు రాగానే మానవ శరీరాలతో భూస్థాపన చేయబడిన వారు, మానవ శరీరాలు బూడిదయ్యాయే, వాళ్ళందరూ యేసునాథుడు ఆకాశ మండలానికి రాగా మహిమ శరీరాలతో తిరిగి మరలా లేస్తారు. యేసయ్య రాకడ కాలంలో బలో యేసు మహారాజుకు మానవ శరీరానికి మరణముంది, కానీ మహిమ శరీరానికి మరణము ఎన్నటికీ లేదు. యేసయ్యతో పాటు ఆయన ప్రక్కనే ఉంటాం, ఆయన సాన్నిధ్యంలో ఉంటాం, ఆయన కూడా ఉంటాం. యుగ యుగాలు యుగ యుగాంతాలు ఆయన ప్రక్కనే ఉంటాం. దేవుడు మహిమతో ఉంటారు, మనము కూడా మహిమతో ఉంటాం. ఇంకా చాలా వస్త్రాలు గుర్చి, నీతి వస్త్రమన్నా రక్షణ వస్త్రమన్నా ఒకటి, జయ వస్త్రము, పెండ్లి వస్త్రము, హతసాక్ష వస్త్రము, ఉల్లాస వస్త్రము, శృతి వస్త్రము, సంతోష వస్త్రము, దీన మనస్సు అనే వస్త్రము. గమనించేటువంటి మాట ఏమిటంటే ఈలాగు చాలా చాలా వస్త్రాలు ఉన్నాయి, ఇవన్నీ యేసులో ఉన్నాయి. అందుకనే క్రీస్తులోనికి బాప్తిస్మాన్ని పొందిన వారందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఈ మాటలు దేవుడి మీలో పదిలము చేయాలి.